మాస్టర్ యువర్ మనీ పర్సనల్ ఫైనాన్స్ వర్క్ షాప్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ డిసెంబర్ 7th అండ్ 8th. రిజిస్టర్ నౌ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. రైట్ నౌ మార్కెట్ సిచ్యువేషన్స్ అనేవి కరెక్షన్లో ఉన్నాయండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉంది, మెయిన్గా ఇంపాక్టింగ్ రీజన్ అనేది అదానికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాన్ని మెయిన్గా ఆయన సిమెంట్స్, పోర్ట్స్ చాలా రంగాల్లో ఉన్నారు, అది మేజర్ రీజన్ అవుతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ అబౌట్ టు హ్యాపెన్ అంటారు? అంటే మనం కంప్లీట్గా నేను ఆ కేసు గురించి కాకుండా నేను మనకి మ్యూచువల్ ఫండ్కి ఇంపాక్ట్ ఎంత అవుతుంది అనేది మనం ఆలోచన చేద్దాము. ఇప్పుడు చాలామంది ఇండెక్స్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు, చాలామంది మొమెంటం ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఉన్న అవేర్నెస్ వల్ల చాలామంది అలా చేస్తున్నారు. ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. ఎంట్రీ అయ్యే ఇన్వెస్టర్స్కి ఇండెక్స్ ఫండ్స్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ. కానీ ఇండెక్స్ ఫండ్స్ ఎందుకు కొన్ని రీజన్స్లో వర్క్ అవుతాయి, కొన్ని రీజన్స్లో వర్కౌట్ కాదనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు సపోజ్ మనము ఈ డేటా పాయింట్ తీసుకుంటే అక్టోబర్ 2024లో లాస్ట్ మంత్లో నిఫ్టీ 500 మొమెంటం ఇండెక్స్ ఉంది. దాంట్లో 7.8% ఓన్లీ అదానీకి రిలేటెడ్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే ఆ ఇండెక్స్లో ఎక్స్పోజర్ వచ్చేసి 7.8% ఉంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కీ ఫ్యాక్టర్ అనమాట. ఇప్పుడు ఈ కరెక్షన్ అనేది ఆ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంపాక్ట్ పడదా అంటే పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. కానీ వేరే ఎక్కడైతే యాక్టివ్ మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు దీనికి ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక మంచి పర్ఫార్మింగ్ ఫండ్, ఒక అంటే దానికి ఈక్వలెంట్ ఇండెక్స్గా ఈక్వలెంట్గా పర్ఫార్మింగ్ ఫండ్లో అక్కడ 7.8% ఎక్కడైతే కరెక్షన్ వచ్చిందో అంటే ఇంపాక్ట్ పడ్డదో అక్కడ అంతా కాకుండా ఇక్కడ జస్ట్ 4% మాత్రమే కరెక్షన్ వచ్చింది అనమాట. సో అందుకే మనం యాక్టివ్ మేనేజ్మెంట్ ఫండ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఇండెక్స్ ఫండ్స్ ఆర్ గుడ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ బుల్ రన్లో, బుల్ మార్కెట్లో ఇట్ విల్ బి అది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. కానీ లాంగ్ డ్యూరేషన్లో మనం ఎప్పుడైతే చేస్తున్నామో యాక్టివ్ ఫండ్స్ విల్ అవుట్ పర్ఫామ్ దెన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్స్ గురించి నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకొక డేటా పాయింట్ చెప్తాను మీకు. 2000లో మనకు ఒకవేళ ఇదే మొమెంటం ఫండ్స్ ఉన్నాయనుకుందాం, 2000లో మనకు ఇదే మొమెంటం ఫండ్స్ ఉంటే అప్పుడు ప్రిడామినెంట్లీ మనకి ఇండెక్స్ విల్ బి అది రన్ చేసింది ఓన్లీ ఐటీ స్టాక్స్ అనమాట. సేమ్ అట్లాగే మనము ఎప్పుడైతే 2008లో మళ్ళీ చూసుకుంటే మనకు అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఫండ్స్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేస్తాయి. అంటే మనకి ఇండెక్స్లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకున్నట్టు ఇవే అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి కరెక్షన్ వచ్చిందో, 50% కరెక్షన్ వచ్చిందండి ఆ ఇయర్స్లో, 2000లో .com, 2008లో లెమన్ బ్రదర్స్, ఈ క్రాషెస్లో 50% కరెక్షన్ వచ్చింది. 50% కరెక్షన్ వచ్చినప్పుడు ఆ సెక్టార్ స్పెసిఫిక్గా ఉన్నది 80% వరకు కూడా కరెక్షన్ వచ్చినాయి అనమాట. అందుకే నేను ఇండెక్స్ ఫండ్స్కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యాను అనమాట. సో ఇప్పుడు 50% కరెక్షన్ వచ్చిన దగ్గర మీరు 50% రికవర్ చేయాలంటే జస్ట్ 100% అంటే బౌన్స్ బ్యాక్ 100% వస్తే మీ 50% నెగిటివ్స్ విల్ బి క్లియర్ అయిపోతాయి. కానీ అదే సెక్టర్ స్పెసిఫిక్ దాంట్లో 80% కరెక్షన్ వచ్చింది అంటే మూమెంటం, హైలీ మూమెంటం కానీ, నిఫ్టీ ఐటీ కానీ, వీటిలో నిఫ్టీ బ్యాంక్ కానీ, వీటిలో 80% కరెక్షన్ వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. 80% కరెక్షన్ వచ్చిన వాటిని బౌన్స్ బ్యాక్ కావాలంటే మీరు అప్రాక్సిమేట్గా 500% ఎక్కువ రిటర్న్స్ తీసుకోగలగాలి. 500% రిటర్న్స్ తీసుకుంటేనే మీకు అక్కడ వచ్చిన నెగిటివ్ కాస్ కాంపెన్సేట్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇండెక్స్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అడ్వైజ్ తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. యాక్టివ్ ఫండ్స్ విల్ బి ద మోర్ అంటే ప్రిఫరబుల్ ఆప్షన్ అనమాట. అంటే సార్, యాజ్ ఎ రీసెర్చర్గా అండ్ యాజ్ ఎ పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా కానీ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మీరు యూ వర్క్ ఆన్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్. బట్ ఒక కామన్ ఒక ఐటీ పర్సన్ ఉన్నారు, దే డోంట్ వర్క్ ఆన్ దీస్ థింగ్స్, ఫార్మా ఎంప్లాయ్ అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ రిటైలర్స్ ఉన్నారో యాజ్ ఇస్కి ఇదే ఇండస్ట్రీలో లేకపోయి ఉండొచ్చు. కంపల్సరీ వాళ్ళు వీటిని అనలైజ్ చేయకపోతే చాలా నష్టపోతారు. అండ్ మీరు చెప్పింది రిటర్న్స్ 500% ఇన్ కేస్ అది మైనస్ అయితే పరిస్థితి ఏంటి? అవునండి, ది లాస్ హోల్ అమౌంట్ అనమాట. అవునండి, ఇలాంటి సిచ్యువేషన్లో హై ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. బికాస్ ఐటీ ఎంప్లాయ్స్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అరౌండ్ 10,000 కూడా ఉన్నారు. అవునండి, అలాంటి వాళ్ళు కానీ 50,000 SIP చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పర్సన్స్ చాలా ఎక్కువ నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే ఎలాంటి సజెషన్స్ మీరు వాళ్ళకి ఇస్తారు? డెఫినెట్గా అండి, మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు అందరికీ ఒకటే సెట్ కాదు, వాళ్ళ రిస్క్ అప్టైట్, వాళ్ళ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి 1-2 ఇయర్స్లోనే రిక్వైర్మెంట్ ఉంది అంటే వాళ్ళకి SIPs అంత పెద్దగా వర్కౌట్ కావు. SIPs విల్ నాట్ వర్క్ ఫర్ దెమ్. కానీ లంసమ్స్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. లంసమ్స్లో అది కూడా డ్యూరేషన్ ఎక్కువ ఉంది, STP తీసుకోవాలి, లేదు అంటే లంసమ్ కన్జర్వేటివ్ ఫండ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫండ్స్, డిపెండ్స్ ఆన్ దర్ రిక్వైర్మెంట్ అంట. అండ్ మోర్ ఓవర్ SIPs లో కూడా
మనము ఏ ఫండ్లో ఎస్ఐపి చేస్తున్నాం అనేది కూడా కరెక్ట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అండర్ పర్ఫార్మెన్స్ ఫండ్లో కూడా ఎస్ఐపిస్ చేస్తున్నారు. ఈవెన్ తో వాళ్ళు అక్యూములేట్ చేసుకున్న యూనిట్స్ ఎక్కువ ఉన్నా కానీ లాంగ్ రన్లో అది పర్ఫార్మెన్స్ చేయలేదు అని అంటే ఇట్ విల్ బీ లైక్ అంటే వాళ్ళ ఎన్ని రోజులు చేసిన కాంపౌండింగ్ వాళ్ళు ఎన్ని రోజులు చేసిన ఏమంటారు వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ కానీ దానికి వర్త్ ఉండదు అనమాట. సో మనం ఏం చెప్తాము అంటే రీబ్యాలెన్సింగ్ కూడా చేసుకోవాలి మనం ఎవ్రీ టూ టు త్రీ ఇయర్స్. మీరు ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు లేకపోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూవర్స్లో కూడా చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది. ఇక్కడ చాలామంది కూడా డివేట్ అయ్యి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఇదే సార్, రీబ్యాలెన్సింగ్ ద ఫండ్స్ అన్నమాట. అది చాలా టిపికల్ థింగ్ కదా, హౌ యూ హ్యాండిల్? సో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కార్పొరేషన్ ఉన్న వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మెయిన్ టాక్సేషన్ ఇష్యూస్ వస్తాయండి. ఇప్పుడు ఒక 1 crore కానీ ఒక 50 lakhs కానీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు విత్డ్రాల్ చేస్తే వాళ్ళు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనం గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకోవాలి, గ్రాడ్యువల్గా రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఒకటేసారి రీబ్యాలెన్సింగ్ చేసుకుని దాని ఇంప్లికేషన్స్కి రెడీ ఉన్నారా లేదా ఇన్వెస్టర్స్ అనేది మనం చూసుకోవాల్సింది అనమాట. అది డీటెయిల్గా మనకి 1-to-1 మనకు తెలుస్తుంది అండి, అంటే ర్యాండమ్గా చెప్పలేను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాని నుంచి అతను రీబ్యాలెన్స్ చేసినా కూడా అతనికి రిక్వైర్మెంట్ ఇమీడియట్గా లేదు. ఇమీడియట్గా లేనప్పుడు అతనికి అప్రోచ్ విల్ బి డిఫరెంట్. కానీ ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, అతని రిక్వైర్ అతని కార్పస్ మొత్తం ఇక్కడనే ఉంది, అతను ఎక్కువ ఎక్స్పోజ్ తీసుకోలేదు, అతను గ్రాడ్యువల్గా తీసుకోవచ్చు. అంటే నెక్స్ట్ 2-to-3 years వరకు అతను గ్రాడ్యువల్గా ఎక్స్పోజ్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఓవర్ ద టైం పీరియడ్ ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేకపోతే ఉన్న వాటి మీదకి వెళ్ళి ఏదైనా వేరే స్ట్రాటజీ చూడడం కానీ అట్లా ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇది ఇండివిజువల్స్ డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు. అవునండి, పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి స్కోప్ ఉందా, ఛాన్సెస్? డెఫినెట్గా అండి, మనం ఫస్ట్ అపాయింట్మెంట్స్ అంటే నెంబర్ ఏ ఫండ్స్ ఏదైనా చూసుకుని ఫస్ట్ మనం బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బేసిక్స్ క్లియర్ చేసుకోవాలంటే ఒకసారి వెబినార్ అటెండ్ అయితే వాళ్ళకి బేసిక్స్ క్లియర్ అవుతాయి. వన్స్ వాళ్ళు మైండ్ సెట్ క్లియర్ అయిపోయి మ్యూచువల్ ఫండ్స్కి విన్ దే ఆర్ గెట్ రెడీ, ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా దే షుడ్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ద కోర్స్. ఎందుకు అంటే ఒకసారి మనకి టెక్నికల్స్ కానీ దానికి బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకి 100%లో 50% డౌట్స్ అక్కడే క్లియర్ అయిపోతాయి. అప్పుడు తర్వాత మనం అడ్వైస్ ఇచ్చామనుకోండి ఇట్ విల్ బి పర్ఫెక్ట్ ఫిట్ అనమాట వాళ్ళకి. సో లాంగ్ రన్లో వాళ్ళకి వేరే ఎక్కడ రిక్వైర్మెంట్ అవసరం. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ప్రైజ్ కోర్సు వెబినార్ అనేది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేశాడు, ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక చిన్న మిస్టేక్ చేశాడు, ఆ మిస్టేక్ మీద అతను ఒక 5000 లాస్ బుక్ చేసుకున్నాడు అనుకున్నాను, 5000 లాస్లో నెగిటివ్ తీసుకున్నాడు. కానీ అదే మనకు ఇతను టెక్నికల్గా కానీ కొంచెం నాలెడ్జ్ తీసుకుని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనుకోండి, అక్కడ నెగిటివ్ బదులు ఒక 5000-10000 ప్లస్ ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేయండి. ఈ వెబినార్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేయండి. సో డెఫినెట్గా లాంగ్ రన్లో యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో వండర్ఫుల్ సార్. ముఖ్యంగా సార్ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటి అనేది అయితే, మీరు ఏ విషయాలు తెలియకుండా జస్ట్ ఒక ఫ్లోలో ఇన్వెస్ట్ చేసి నష్టపోవడం కంటే కూడా మీరు నష్టపోబోయే అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ అమౌంట్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా తగ్గించుకోవడం, లేదంటే ఇన్డిఫరెంట్గా మీరు దాని నుంచి డబల్ మల్టిప్లికై చేసుకుని మీరు ఎర్నింగ్స్ చేసుకోవడం అనైనా మీరు చేయాలి అన్నట్లయితే ముందు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఈ వెబినార్ అనేది మీకు 100% యూజ్ అవుతుందండి. అండ్ మీరు ఏదైతే తెలియకుండా అక్కడ అమౌంట్ పెట్టి నష్టపోయే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్గా ఈ వెబినార్కి పెట్టినట్లయితే మీరు నేర్చుకునే ఈ నాలెడ్జ్ అనేది మీకు ఎన్నో రేట్లు అక్కడ హెల్ప్ చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీ పర్సనల్ ఫైనాన్స్ని మీరు ఓన్గా మేనేజ్ చేసుకోగలిగే రేంజ్ వరకు వెళ్ళే స్కోప్ అనేది సబ్జెక్ట్లో ఉంది. అండ్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఒక వాస్ట్ సబ్జెక్ట్, దీంట్లో ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ మీకు ఉందన్నట్లయితే తప్పకుండా మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి రైట్ రిటర్న్స్ చూసేదానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. ఒక మంచి ROI అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫండ్స్ను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫండ్స్ని చూస్ చేసుకోవడం అయి ఉండొచ్చు. ఇలా ఎన్నో విషయాలు ఈ వర్క్షాప్లో మీకోసం డిజైన్ చేయడం జరిగింది విజయకరణ్ గారి చేత. సో ఇలాంటి వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు వర్క్షాప్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.